Back to news. Vikarabad Jilla BSP Adhyakshudu Dorasetti Satyam Adrusyam Sanchalanam Repetondi. Tandoor Loni Tana Intlo Nunchi Iddaru Pillalato Satyam Adrusyamayyaru. Moodu Nella Krindata Ayana Bharya Annapurna Intlo Nunchi Vellipoyindi. Bharya Adrusyam Venaka Peddala Hastam Undani Satyam Anumanam Vyaktam Chesaru. Moodu Nelalaina Bharya Aachuki Telapakapovadamto Manovedanaku Gurayyaru. 48 Gantallo Tana Bharya Aachuki Telapakapote Tama Sevaluna Location Share Chestanani Video Vidala Chesaru. పోలీసుల వైఫల్యంతోనే తన భార్య ఆచూకి తెలియడం లేదన్న సత్యం ఆమె అదృశ్యం వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. మిస్సింగ్ కేసు కాదు, కేవలం నా కేసు మాత్రమే కాదు, పదే పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కేసులో చాలా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్ ఉన్నదని అనిపిస్తుంది. నేను చాలా ఎంక్వైరీ చేసిన ఆ సమాచారం అంతా పెన్ డ్రైవ్స్ ఇక్కడ పెన్ డ్రైవ్స్ ఫోన్స్ ఆ సమాచారం అంతా ఇక్కడ ఉంది. ఇది పోలీస్ వారికి ఇస్తున్నా, ఖచ్చితంగా ఎంక్వైరీ తొందరగా చేసి 48 గంటల్లో ఈ కేసును ట్రేస్ అవుట్ చేస్తే మమ్మల్ని ప్రాణాలతో చూస్తారు, లేకుంటే మా శవాలు ఎక్కడనేది మాత్రం లొకేషన్ ఖచ్చితంగా పెడతాను. దయచేసి ఈ కేసును నా గురించి చూడకుండా ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో సీసీ ఫుటేజ్ కానీ టవర్ డంప్ కానీ ఇలా దీని వెనుక అది చెక్ చేస్తే నా వెనుక పడకుండా అది చెక్ చేస్తే ఖచ్చితంగా ఈ కేసు ట్రేస్ అవుట్ అవుతుంది. దీని వెనుకాల చాలా పెద్ద కుట్ర ఉంది. అది మరీ మరీ ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు దీని వెనుకాల. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే అది మీకు అర్థమవుతుంది. అందుకే ఇది ప్రభుత్వానికి పోలీసు వారికి ఏదైతే అన్నపూర్ణ మిస్సింగ్ కేసు ఉందో అది మిస్సింగ్ కేసు కానే కాదండి, మేము కూడా 20 రోజులు నెల వరకు మిస్సింగ్ కేసే అనుకుని బాధలో ఉన్నాం. ఎలా ఉండాలి, ఇక ఎలా బ్రతకాలి, ఎంత ఇది జరిగిన తర్వాత అని చాలా బాధపడుతున్న తరుణంలో నా ఇద్దరు కుమార్తెలు నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. పాప ఏం జరిగినా కూడా ముగ్గురం నిర్ణయం తీసుకుందాం, కానీ ఏం జరిగిందో తెలియాలి, అది జరిగేంతవరకు మనం ఉందాం, లేదంటే ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురం కలిసే తీసుకుందాం అని ఒక మాట పైకి వచ్చి ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసినాం. అట్లా అని నా నుంచి ఏదైనా సమస్య ఉందా, ఏదైనా బాధ ఉంటే కనీసం నా నుంచి విడిపోయి ఆమె స్వతంత్రంగా బతకడానికి కావలసిన నాలెడ్జ్ ఉంది, చదువు ఉంది, నాతో విడిపోయి బతికేంత ధైర్యం కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఇద్దరు ఆడపిల్లల్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళడానికి అంత బలమైన కారణం ఏది ఉందని చాలా తపనతో చాలా బాధతో ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఒకటైతే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ శివాజీ చౌక్ ఇంత పెద్ద చౌరస్తా నుంచి బయటికి
బయటికి ఎక్కువ బయట ఎక్కువ తెలియని ఈమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా కొంతమంది సపోర్ట్ లేనిది మాత్రము వెళ్ళలేదు. ఆ వ్యక్తులు ఎవరు అనేది చాలా సీసీ ఫుటేజ్లు, కొన్ని దగ్గర సీసీ ఫుటేజ్లు అనుమానాస్పదంగా బంద్ కావడం, కొన్ని దగ్గర పనిచేయకుండా ఉండడం, కొన్ని దగ్గర పనిచేసినా వాళ్ళు సహకరించకపోవడం,